ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జోరుగా వ్యాక్సినేషన్ పంపిణీ. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో గల పీపీ యూనిట్లో 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కరోనా వ్యాక్సిన్ కోసం బారులు తీరారు. గురువారం జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో గల తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచిత టీకా పంపిణీ ప్రారంభించడంతో ప్రజలందరూ వ్యాక్సినేషన్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని టీకా కోసం ఆసుపత్రికి చేరారు. ఈ సందర్భంగా పలు వయసుల వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉచిత పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే టీకా పంపిణీ ఇన్ఛార్జ్ డాక్టర్ స్పందన మాట్లాడుతూ ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన విధంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ ఈ టీకాను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ప్రజలు అందరూ టీకాలు వేయించుకోవాలని తెలిపారు. హలో, నా పేరు చంద్రకాంత్. ఈరోజే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని వ్యాక్సిన్ తీసుకోవడానికి తాండూరు హాస్పిటల్కి వచ్చాను. గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అందరూ వ్యాక్సిన్ తీసుకొని సంతోషంగా హ్యాపీగా హెల్దీగా ఉంటే చాలు. థ్యాంక్ యూ. రెడీ. నేను తాండూరులో ఉంటాను. నా పేరు రాధిక. నేను ప్రైవేట్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. కోవిడ్ వ్యాక్సిన్ ఈరోజు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం తరఫున ఫ్రీగా ఇచ్చే ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేను న్యూ నలంద హైస్కూల్ ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చాను. నా పేరు చక్రధరి. నేను ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకొని టికెట్ వ్యాక్సిన్ బుక్ చేసుకొని ఇక్కడ వచ్చి టికెట్ ఇక్కడ వ్యాక్సిన్ వేసుకున్నాను. గవర్నమెంట్ నుంచి ఈ వ్యాక్సిన్ ఫ్రీగా వేసేటందుకు ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ స్పందన. నేను ఇక్కడ పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ని. మనకు వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్ 18 సంవత్సరాలు పైబడిన వారికి ఈరోజు నుండి ఇక్కడ పీపీ యూనిట్లో స్టార్ట్ చేశాము. 18 దాటిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు వ్యాక్సిన్. వాళ్ళు కాకపోతే ఏం చేయాలి అని అంటే, ముందుగా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కోవిన్ పోర్టల్ ఉంటుంది మీకు, మీ మొబైల్లో కానీ, మీ మొబైల్లో ఈ సేవలో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలి, కోవిన్ పోర్టల్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉంటాయి. ఓపెన్ చేసి సెల్ఫ్ రిజిస్టర్ చేసుకొని దాని తర్వాత ఇక్కడికి వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చినట్టయితే ఇక్కడ మేము వ్యాక్సిన్ ఇస్తాము. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.